అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న సమస్య. వేలాడే పొట్ట ఎలా తగ్గించుకోవాలని అంతా మదనపడుతుంటారు. సరైన వ్యాయామం లేకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో బరువును అదుపులో ఉంచుకోలేక సతమతమవుతుంటారు. అయితే ఈజీగా బరువు తగ్గాలంటే సరైన ఆహారం తీసుకోవాలట. ఆహారంలో ఈ కూరగాయలను తీసుకుంటే ఎంత వేలాడే పొట్టైనా ఇట్టే కరిగిపోతుందని చెప్తున్నారు నిపుణులు. మరి ఆ కూరగాయలేంటో తెలుసుకుందామా? వారానికి 2-3 సార్లు పుట్టగొడుగులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి కొవ్వు కరిగించడానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతోంది. కొవ్వును కరిగించుకునేందుకు గుమ్మడికాయ కూడా బాగా ఉపయోగపడుతుంది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో పచ్చిమిరపకాయలను విరివిగా వాడడం ద్వారా కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. బీరకాయ, బెండకాయ, పొట్లకాయలను తీసుకున్నా ఒంట్లో కొవ్వు చేరదు, పైగా ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. ప్రతిరోజు కూరగాయలను తింటుంటే వేలాడే పొట్ట కరిగిపోతుంది. శరీరం తీరైన ఆకృతికి వస్తుంది. వీటితో పాటు ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవాలి. మార్కెట్లో ఆకుకూరలు విరివిగా దొరుకుతాయి. పాలకూర, బచ్చలి కూర, గోంగూర, తోటకూర, ఇలా ప్రతిరోజు తినే కంచంలో ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. ఇందులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండవు. అలాగే శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి ఇవి బాగా తోడ్పడతాయి.